దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి ప్రత్యేకత కలిగిన కోడె మొక్కుల కోసం వినియోగిస్తున్న నిజా కోడెల ఆరోగ్యంతో పాటు వాటి గోశాల తరలింపుపై అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ ప్రముఖ యాదగిరిరావు పేర్కొన్నారు. మంగళవారం రోజున రాజన్న ఆలయ గోశాలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆలయానికి వచ్చే భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కుల రూపంలో సమర్పిస్తున్న గోవుల సంరక్షణపై ఎలాంటి ఖర్చు సరైన విధంగా వినియోగించకుండా వాటి ఆరోగ్యంతో పాటు పోషణపై కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల తరచుగా మృత్యువాత పడుతున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా కోడెల అక్రమ రవాణాపై వస్తున్న వార్తలపై కూడా ఆయన ఆరా తీస్తూ, గోశాల వద్ద తగినంత సిబ్బంది లేకపోవడం, పచ్చిగడ్డి కొరత, పూర్తి స్థాయిలో పశు వైద్యులు లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి నెలకొందని, వెంటనే దీనిపై దృష్టి సారించాలని కోరుతూ ఆలయ ఏఈఓ బ్రహ్మంగారి శ్రీనివాస్ కు వినతి పత్రం సమర్పించారు. ఆయన వెంట గోరక్షణ సమితి అధ్యక్షుడు ఈసంపల్లి వెంకన్న, విభాగ కార్యదర్శి ఉట్నూరి రాధాకృష్ణారెడ్డి, విశ్వ హిందూ పరిషత్ నాయకులు గడప కిషోర్రావు, రాములు గౌడు, రాకేష్ తదితరులు ఉన్నారు. ఉన్నాయి, చాలా భక్త శక్తి ఉన్నటువంటి పరిస్థితి ఒకటి. రెండో విషయము, మూడు నాలుగు రోజుల క్రితము ఇక్కడ నుంచి ఒక 24 కోడెలను ట్రక్కులో తీసుకొని వెళ్తూ ఉంటే కార్యకర్తలు మధ్యలో పట్టుకున్నారు. ఎక్కడికి పోతున్నాయంటే సమాధానం లేదు. ఏదో గోశాల పేరు చెప్పారు, స్టేషన్ దాన్ని కూడా కదా, ఏదో గోశాల ఉందా, గోశాలకు పంపిస్తున్నామంటే అసలు అక్కడ గోశాల లేదు. నిజంగా ఒకవేళ గోశాలకు పంపించాలి, రైతులకు ఇవ్వాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ ఉంటాయి. ఒక ట్రక్కులో 5-6 కంటే ఎక్కువగా పంపించడానికి లేదండి. మరి తెలుసో, తీసుకుపోయే వాళ్ళకు తెలుసో ఉంటుంది తెలియదు, కానీ ఖచ్చితంగా సమాజంలో వాటి మీద అనుమానం ఉంది. 20 ఆవులు, 25 ఆవులు, 30 ఆవులు కోడెలను చాలా వ్యాన్లలో ఎక్కించి తీసుకుపోతున్నారు. వాటికి లెక్కా పత్రం, రికార్డు ఏమీ లేదు. తక్షణం ఇది ఆపకపోతే మాత్రం తెలంగాణ వ్యాప్తంగా ఆ కార్యకర్తలు తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని చేస్తారని చెప్పి తెలియజేస్తున్నారు.